నువ్వు కాబట్టే అగపత్ని వర్తుడివి, నువ్వు కాబట్టే నీ భార్యను తప్ప ఇంకెప్పుడు ఎవరిని కూడా తాకలేదు. మహానుభావ, మహాప్రభో, నీ యొక్క భార్యా కమిట్మెంట్ తో మాకు ఒరిగింది అని సచ్చిందండి అని అడుగుతున్నాను నేను. నువ్వు ఏకపత్ని వ్రతాన్ని స్వీకరించడం మాకు వచ్చింది ఏంటని అడుగుతున్నాను నేను. నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. నీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయని బొక్కల హ్యాబిట్స్ ఉండబోతే ఏంటి? నువ్వు అమ్మే మందు తాగి లెవెల్లో కవర్లు పోతారా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి? నీకు లేవు కదా పో, నీకు ఉన్నా కూడా స్కాచ్ తాగి పడుకుంటావు కదా అంటే సామాన్లు గల కాదు కదా. ఎందుకు దిక్కుమాల సెల్ఫ్ అబ్సెషన్ అని అడుగుతున్నాను నేను. మా బాబండి చికెన్ మానేయమండి, అసలు తినకూడదండి. మీ అమ్మగారు రాశారు పుస్తకంలో, మీ కుటుంబమే కుటుంబం రావా, మీకు దన్నం మీకు. ఎక్కడ నీ చెల్లి తయారైంది, అక్కడ నువ్వు తయారయ్యో. మాకు ఈ దరిద్రం ఏంటి అంటాను, గడిచిన 10 సంవత్సరాల కింద. మాకు ఈ కరం ఏంటి అన్నారు, 2004, 2022 ఎప్పుడు వదిలేస్తారు మా గ్రామం పట్టండి దరిద్రం. మాకు మీరే నాయకులు, మీరే లీడర్లో. మా దరిద్రం భగవంతుడు కూడా మీకే డబ్బులు ఇచ్చారు చూసావు. ఇది ఇది కరం, ఇది ట్విస్ట్. ఇది సిగ్గు సర్వదైతే మేము సంపాదిస్తాం డబ్బులు. జనాలు చీయన్న పర్లేదు, రక్తం కూడా మనం తినాలనుకుంటే పెద్ద పెద్ద మాటలు ఎందుకు? పవన్ కళ్యాణ్ పిల్లలు మార్చడం, మరి ఏం మారుతావు? లేబుల్స్ మారుతావా? గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పి ఎగ్జిస్టింగ్ డిస్టిలరీస్ బ్లాక్మెయిల్ చేయించేసి మన వాళ్ళతో పెద్దరెడ్డి ఆన్లైన్ బ్యాచ్లు పెట్టించి మనం బ్లాక్మెయిల్ చేసి లేబుల్ మారుతావు? పిల్లలు మార్చకుండానా? ఏం మారుతావు నువ్వు? డిస్టిక్ ఎయిర్పోర్ట్ అన్నావు, ఏది అది? ఎవరు బాబు గారు బొట్టు కట్టి బొట్టు తెచ్చి కడతావు ఎయిర్పోర్ట్? ఇచ్చినటువంటి హామీలు సంబంధం చెప్పండి. పవన్ కళ్యాణ్ పిల్లలు మారుతున్నాడు, మన సంబంధం ఏంటని అడుగుతున్నాను నేను. ఎవరన్నా అడిగారా? పాదయాత్రకు వెళ్తాం, నువ్వేం చేసావు కేరళలో ఎవరితో పడుకుని అడిగారా? లేదా అప్పుడు కూడా చెప్తే బ్రహ్మచార వ్రతాన్ని నేను స్వీకరించానని చెప్తావు నువ్వు? సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నా మళ్ళీ. పక్కన పిల్లల గురించి నీకు ఎందుకు? నీకు అడుగోపం చేసుకున్నాను అవతల, నీకు సంబంధం ఏంటని అడుగుతున్నాను నేను. నీ బాధలకు ఉన్నానని నీకు లేరానా? లేదా నేను అనవసరమైన ఎవరి ఇమేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు పవన్ కళ్యాణ్కి ఎలాగ సర్వే అయిపోతున్నాడో, ఇద్దరు పిల్లలు పెట్టుకున్నా, ముగ్గురు పిల్లలు పెట్టుకున్నా, చస్ నేను కూడా గుడ్డి మేజ్లోకి వెళ్లకుండా నేను కూడా నన్ను లేచి తిరగాల్సింది. బాధపడుతున్నావు నువ్వు, తిరుగు. ఎవడొద్దానా నిన్ను? ఏ బెంగళూరు సింగపూర్ ప్రాజెక్ట్ ఉందని చెప్పి పని ఉందని చెప్పి గతంలో చంద్రబాబు వెళ్తున్నాడు కదా. అలాగా సంబంధం లేనట్లు చర్చలు ఎందుకు? రాజకీయాల్లో వ్యక్తిగత జీవితాలకు సంబంధం ఏంటి? నువ్వు ఎంత రెచ్చుకుంటూ ఇప్పటికి నీ చెల్లెల గురించి కానీ, నీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ, సోషల్ మీడియాలో తిరుగుతున్న చెక్కల గురించి ఎందుకు మాట్లాడట్లేదంటే, తా చెడ్డ కోతి వనవల్ల చెడిసింది అన్నట్టు నువ్వు ఎలాగ చెడిపోయావు. మమ్మల్ని చెడ మింగద్దు దయచేసి. పాలిటిక్స్ అంటే హ్యూమర్ కాదు, పాలిటిక్స్ అంటే ఎంటర్టైన్మెంట్ కాదు. ఏదో జనాలని నీ దగ్గర ఉన్న నిబ్బాగాలు, నీళ్ళు నిబ్బాగాలు లేదని ఎంకరేజ్ చేసుకోవడం కోసం మాట్లాడుతున్నావు అనుకున్నావేమో. కంటెంట్ మాట్లాడు, తాత్కాలికంగా ఆసక్తికరంగా లేకపోయినా ప్రజలు ఆలోచింపజేస్తుంది కొన్ని రోజులకి. మై కట్టుకుంటూ పాపం అయిపోయింది పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళని.